మీరే వరి కాకండి. నిన్న మీరు పోగొట్టుకున్న వజ్రపుటంకరం ఓ వ్యక్తికి దొరికింది. ఆ వ్యక్తిని తీసుకురమ్మని పోలీసులను పంపించాను. నమస్కారం. రండి రండి రండి. వీరే ఆ వ్యక్తి. నమస్కారం అండి. నమస్కారం. కమ్ ఆన్ టేక్ యువర్ సీట్. థాంక్ యూ సార్. టేక్ యువర్ సీట్ అంటే సీట్ తీసుకెళ్ళమని కాదు, కూర్చోమని. ఓహో, ఏంటి సార్, ఏంటి పిలిపించారంట? చెప్తా, నిన్న మీకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఒక వస్తువు దొరికింది. ఆ వస్తువుని మీరు మీ సంచిలో వేసుకున్నారు, అవునా? అవును సార్. ఆ విషయం మీకు ఎలా తెలిసింది సార్? పోలీసులకు అలా తెలుస్తూ ఉంటాయి. ఆ వస్తువు వీరిది, వీరికి ఇచ్చేసేయండి. దున్నేవాడిదే భూమి, ఉతికేవాడిదే చొక్క, దొరికిన వాడిదే లక్కు. నేనేమను సార్? అలా అనకండి సార్, అది వాళ్ళ సెంటిమెంట్. ఆ వస్తువు పోయిందని నిన్నటి నుంచి నిద్రాహారాలు మానేసి వాళ్ళు వరి అవుతున్నారు. అది సెంటిమెంటా? దాని కింద బిల్డప్. సరే, సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి తీసుకోండి సార్. దానికే ఉంది, ఇదిగోండి సార్. ఇదేంటిది? తీగ ముక్కు సార్. ఇది సరే, అది అదేది సార్. అదే ఇదే? అవును సార్. అది అదే, ఇది ఇదే. అదేది? అదేది సార్. అదేది? అదేది సార్. అదేది? అదేది సార్. అదేది. నీకు దొరికిన వజ్రపుటంకరం ఏది? ఇదేం బిల్డప్ బాబు, నాకు ఉంగరం దొరకలేదండి, నాకు దొరికింది తీగ ముక్కే. అరే, వజ్రపుటంకరాన్ని నొక్కేసి తుప్పు పట్టిన తీగ ముక్క దొరికిందని అబద్ధాలు చెప్తావా నువ్వు? లేదు సార్, నాకు దొరికింది ఇదే సార్. ఓహో, ఎంత నిజాయితీయో. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్లి టిఫిన్ పెట్టించండి. చూసారా, నిజాలు మాట్లాడితే టిఫిన్లు పెడతారు, బహుమానాలు ఇస్తారు. వస్తారు సార్. పొద్దున్నే టిఫిన్ చేసి రాకపోవడం అంత మంచిది సార్, ఫ్రీగా టిఫిన్ దొరుకుతుంది. బాబు డైనింగ్ టేబుల్ అమ్మా ఇటేనా? వస్తారు సార్. పద బాబు. నీ దయారు పరకు చేసే వేళ సమయము కాదు. ఏమిటయ్యా అది? ఏముందండి త్యాగరాజస్వామి కృతి అథనారాగం ఆదితాళం శృతి 4.5? అలాగా నేను అడిగింది నీ గాడిద గాత్రానికి గురించి కదయ్యా ఆచారి. పక్కుడు పోయిన బక్క నక్క వెధవా అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. నిజాము, అందుకే నేను తిట్టను. గారగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు. ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేసావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరు కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది, నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభో, పోతే గీతే నా వీపు పోతుంది గాని ఈ వెధవ గోడకేమవుతుంది? నా చంప మీద కొట్టినట్టుందయ్యా. వద్దయ్యా, ఈ ప్రకారంగా తమతో మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్థానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు, తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది, అందుకు ఈ ప్రశ్న. అది వెళ్ళి మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా. ఎరకపోయి మీలాంటి వాళ్ళకి గెలిచాను. అయ్యి బాబోయ్, నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న పడంగా వచ్చేయగలదు. నువ్వు రావద్దు, మీరున్నట్టు. మిమ్మల్ని చూస్తుంటే కమలహాసన్ చూసినట్టు అనిపిస్తుంది. మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఒకసారి కమలహాసన్ కూడా ఇదే పాయింట్ మీద కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా? ఏంటి నిజమా? డౌటా? మరి నాయకుడు సినిమాలో కమలహాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు? అమ్మ బాబోయ్, దెబ్బైపోను. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు? వీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగిలడ్డాడు. ఏంటి పాడేవడు? ఏమంటి, ఏమని చెప్తాం, వాడరు కదా ఆడు. ఆ మా డ్రైవర్ గాళ్ళే. మరి అదేమిటి, మర్యాద లేకుండా తలుపు దెబ్బదెబా బాధిస్తున్నాడు. నెలాఖరు రోజులు కదా, జేబులు డబ్బులు లేక అది నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు, ఆడు జీతం డబ్బులు మొహమ్మే కూడా వచ్చా. అలాగే అమ్మయ్యా. ఏంట్రా అంతసేపు? నా సంగతి సరే, రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం నీకేమైనా మర్యాదగా ఉందా? నా ఇంటికి నేను రావడానికి నిన్నేం రా అడిగేది. ఏంటా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఆ విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మి ఎక్కడరా? అరగంటలో పళ్ళు కొనుక్కు వస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట? ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్. ఇప్పుడు ఏంట్రా నాకు దారి? ఒక్కటే దారి, నువ్వు మేడ మీద ఉండు, మేదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అసలే నాకు అలవాట్లేదు, ఆ హుషారా నీటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు. మరైతే ఏం చేస్తా?
ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా, పోనీ బాత్రూమ్ లో దాకా. బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా, తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది. అయ్యి బాబు, ఏం దొరుకుతుందో ఏంటో, ఈ టైమ్ లో కరెంట్ పోయిందండి. సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఒకరిది ఉంది. ఎవరు? నేను డార్లింగ్. నువ్వు ఇలా వచ్చావా? నీకోసం చూస్తున్నాను. మరి చీకట్లో ఉన్నావేంటి? చీకట్లోనే మంచిది, పగలైతే అందరూ చూస్తారు. అబ్బా, నీ గొంతు మారినట్టుందే. నా గొంతు మారదు, కొంగర జగ్గయ్యా వేమూరి గగ్గయ్యా టైపు. వేమూరి గగ్గయ్యా? ఇప్పుడు అన్ని చెప్పుడు గుర్తుంటే బయటకు వచ్చేస్తాడు. డార్లింగ్ డార్లింగ్, ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్. దాందే ఉంది డార్లింగ్, కాసుకో. ఒరే సుబ్బరాజుగా, నా బాలనుకొని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగులించుకొని హెవీగా ముద్దు పెట్టుకుంటావా? నువ్వు అనుకోలేదమ్మా, ఆ బాత్రూమ్ లో మణి రామణి. అబ్బా రానండి, రామణి శోభనం చేసుకుందాం. వద్దండి, మనకు శోభనం వచ్చిరాదన్నానా? వచ్చి రాకుండా మరి పెళ్ళెందుకు? నమస్తే పిడుగు. నమస్తే నమస్తే, అడుగుచు. ఎవరు మీరు? నా పేరు మాణిక్ యాదవ్. ఎందుకు వచ్చారు? ఎక్కడ సాబ్ మీ స్టూడెంట్లు? స్టూడెంట్లు? ఏ స్టూడెంట్లు? ఏమి పిడుగు సాబ్, కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు, అప్పుడే మర్చిపోయినా సాబ్? కారు ఏమిటి, షూరిటీ ఏమిటి? మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్, డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు కట్టలేదు. కట్టకపోతే నాకేం సంబంధం? అరే తమ్మి, నీ సంతకం చూడు. అమ్ము, కొంప ముంచారు కదరా, ఆటోగ్రాఫర్ని అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా? అయ్యో అయ్యో, ఉంగరాలు లాక్కుంటుంటే మాట్లాడేమిటండి? అయ్యో, శోభన ఉంగరాలు కూడా లాగేశారే. ఈ నెల ఇన్స్టాల్మెంట్ కి ఈ ఉంగరాలు సరిపోతాయి, నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే నీ ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకుపోతా, తెలిసిందా? ఖబర్దార్. పద తమ్మి, పోదాం. మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి, మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభన రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పులాళ్ళు పాలు చేస్తారా? మీ నాన్న హస్తవాసి శోభన ఉదరగలేదు, ఉంగరాలు దక్కలేదు. అయినా చిన్నప్పుడు నా ముఖం చూసి ఆ కోయిదొర చెప్పింది నిజమే. ఏం చెప్పారండి? నీకు పిల్లలు పుడతారు గాని శోభనం జరగదయ్యా అని. సర్లే ఉండు, ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యధం నాపించారు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి. అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా, ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా. పిడుగురా, పైన శివుడు కింద పిడుగు, శివుడు కన్ను తెరిచినా పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి మిగిలేది బుగ్గి, తెలుసా? ఇందులో మొత్తం ఏడుగుళ్ళు ఉన్నాయి, నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టాను. కదిలేవా, ఏడుగుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి, తెలుసా?